విజయని మాకాలి అమ్మవారి దర్శనానికై ఈరోజు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి మహిళా సోదరులకు, రాష్ట్ర నుంచి నలుమూలన వచ్చినటువంటి ఆడపడుచులకు అందరికీ కూడా బోనాల పండుగ సంతోషాలు. వాళ్ళందరికీ కూడా అమ్మవారి ఆశీర్వాదంతో అందరూ కూడా సుఖశాంతితో ఉండాలి. అదేవిధంగా మాతో పాటు మాజీ పార్లమెంట్ సభ్యుడు సురేష్ శెట్టర్ గారు, అదేవిధంగా సోదరు పున్నం ప్రభాకర్ గారు, మేమందరం కూడా అమ్మవారిని కోరింది ఒకటే, ఈ రాష్ట్రానికి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది తెలంగాణ. అదేవిధంగా ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, మీరా కుమారి గారు తెలంగాణ ఇవ్వడంలో ఆమె యొక్క పాత్ర చాలా పెద్దగా ఉంది. ఆమె ఆశీర్వాదంతో ఎంపీలమందరం కూడా పోరాడి తెలంగాణ తెచ్చినాం కనుక ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ అమ్మవారు సద్బుద్ధి కలిగించి ఆ తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ, అదేవిధంగా మీరా కుమారి గారికి సపోర్ట్ చేయాలని అమ్మవారిని వేడుకున్నాము. అమ్మవారు ఆశీర్వాదం వల్ల ప్రజలందరూ కూడా కాలం మంచి జరిగి సుఖశాంతులు, రైతులు అన్ని వర్గాల వారు అందరూ కూడా నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చి తెలంగాణ తెచ్చిందే. ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, ఉద్యోగాలు లేని వారి గురించి అమ్మవారిని మేము కోరుకున్నాం. తెలంగాణ రాకముందు కూడా ఉజ్జయిని మాంకాళి అమ్మగారు మీరు మీ ఆశీర్వాదంతో తెలంగాణ రచ్చింది ఇచ్చినారు. మీరు ఇచ్చినాక అందరినీ కూడా ఇలాంటి కళ్ళ కపటం లేకుండా సుఖశాంతులతో ఆయుర్వాదంతో ఉంచాలని అమ్మవారిని కోరుకున్నాం. అదేవిధంగా ఈ ముఖ్యమంత్రి గారికి మంచి బుద్ధి కలిగించి తెలంగాణ ఇచ్చినటువంటి మీరా కుమారి గారికి సపోర్ట్ చేయమని అమ్మవారి ద్వారా మీ అమ్మవారిని పెడుకున్నాం. ఖాళీ స్టాండ్ పెట్టి చూడాలి, కెమెరా లేనే లేదు, రెండు స్టాండ్ అట్లా మూడు ఉన్నాయండి. నువ్వు ఇక్కడ పక్కకు ఉన్న వాళ్ళని కూడా పక్కకు జరుగు జరుగు అంటారు, ఖాళీ స్టాండ్ పెట్టుకుని జరుగుతారు, పక్క జరిపించారు. మరి మీరు మీ దగ్గర ఇట్లా ఇచ్చేస్తుంటే ఏ ఇంకెంత జరుపుకుంటూ కూర్చుంటే అందుకే అంటున్నా.